नमस्ते बीसीएन न्यूज की स्वागत मुझे हेडलाइंस चूदा मेट्टू ग्राम समीपंलोनी स्वर्णमुखी नदी में इसक तरलिंपुनु अड्डुकुन्न रैतुलु ग्रामालकु तेलियकुंडा नदिलो अधिकारुलु अनुमति इव्वडं दारुणमनि आवेदन कोट ग्रामंलो घनंगा दिवंगत नेता नलपरेड्डी गोपाल रेड्डी वर्धंति वेडुक राजकीय पार्टीलकु अतीतंगा घन निवाळ्लु अर्पिंचिन नायकुलु मुनिसिपल शाखा कार्यालयंलो मुनिसिपल शाखा अधिकारुल समावेशं हाजरैन एम्मेल्ये वरप्रसाद राव गूडूरु पट्टणंलोनी श्री विजय दुर्गादेवी उपपीठंलो घनंगा मुगिसिन श्री राजश्यामल मातंगि अम्मवारी नवरात्रि वेडुकलु अम्मवारिनि दर्शिंचुकुन्न वैसीपी अभ्यर्थि पेर्नाटि श्यामप्रसाद रेड्डी तिरुपति जिल्ला कोट मंडलं कोट ग्रामानिकि चेंदिन दिवंगत नेता नलपरेड्डी गोपाल रेड्डी वर्धंतिनि पुरस्करिंचुकुनि कोट ग्रामंलोनि राजकीय पार्टीलकु अतीतंगा घन निवाळुलु अर्पिंचारु गोपाल रेड्डी कुमारुडु श्री श्री कोटम्म तल्लि देवालय धर्मकर्त नल्लपरेड्डी जगन्मोहन रेड्डी आध्वर्यंलो बैपास् रोड्डु वद्दनुन्न गोपाल रेड्डी विग्रहं वद्दकु चेरुकुन्न नेतलु पूलमालालु अर्पिंचि अंजलि घटिंचारु जोहार गोपाल रेड्डी अंटू ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు ఈ ప్రాంత ప్రజలకు గోపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబం అందించిన సేవలను గురించి కొనియాడారు కోట గ్రామానికి నాలుగు స్తంభాలుగా ఉన్నటువంటి నల్లపరెడ్డి సోదరుల్లో ఒకరైన గోపాల్ రెడ్డి ఏనాడు కూడా పదవుల కోసం ఆశపడకుండా ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిగా ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని చెప్పారు ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి జగదీష్ కుమార్ రెడ్డి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి వాకా విజయ భాస్కర్ రెడ్డి దువ్వూరు కోటేశ్వర రెడ్డి మేరగ మురళి షేక్ మోబీన్ బాషా సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ సీనియర్ న్యాయవాది పెళ్ళేటి గోపాల్ రెడ్డి అల్లం రమణయ్య ఆవుల సుబ్బయ్య వెంపులూరి బాబురావు శ్రీరామ్ సుధాకర్ మీజూరు మల్లికార్జునరావు గాది భాస్కర్ మూర్తి ఆనందకృష్ణ తదితరులు పాల్గొన్నారు నాలుగు స్తంభాలు లాంటి వారు పాటలు చెప్పాలంటే ఒక మాటలు చెప్పాలంటే నాలుగు స్తంభాలు నల్లపరెడ్డి బ్రదర్స్ అంటే అది మారు ఆదర్శానికి మారిపోయారు రామ లక్ష్మణ్ భట్టశక్తులు ఉన్నారు అంటే నాకైతే తెలియదు కానీ వాటిలో మనకి ప్రత్యక్షంగా కనబడుతుందంటే నల్లపరెడ్డి జనసేకర్ గారు నల్లపరెడ్డి గోపాల్రెడ్డి గారు నల్లపరెడ్డి శ్రీనివాడు గారు నల్లపరెడ్డి సుబ్బారెడ్డి గారు ఈ నాలుగు స్తంభాలు ఈ పాటకి నాలుగు స్తంభాలని చెప్పడానికి అతిశక్తి కాదు ఆయన ఆయన మనం చాలా దురదృష్టం ఆయన మనం కోల్పోవడం నాకు తెలిసి ఆయన తుఫాను వచ్చి ఏరియాలో ఆయనకి ఏమాత్రం Thank you.
నల్లపిరెడ్డి గోపాలరెడ్డి గారి 34 వర్ధంతి సందర్భంగా ఈరోజు గ్రామం నుంచి నలమున్న అందరూ వచ్చి మహనీయుడికి నివాళులు అర్పించడం జరిగింది. పదవులు పొందేదానికన్నా ప్రజాసేవే మిన్న అనే ప్రత్యేక శైలిలో ఆయన ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదు. తన అన్నదమ్ములు బాగుంటే చాలు, ప్రజలు బాగుంటే చాలని ఎప్పుడు ఆ ఆశయంతో ముందుకెళ్ళాడు. నిత్యం ప్రజాసేవలోనే మన తెలుగు శ్వాస కూడా విడిచాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ నలుగురు అన్నదమ్ములు చూపించిన బాటలో మేమందరం నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామ సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఇసుక తరలింపును ఆ ప్రాంత రైతులు గ్రామస్తులు అడ్డుకున్నారు. దువ్వూరు మధురెడ్డి ఆధ్వర్యంలో గుణపాడు మెట్టు గుణపాటిపాలెం పెళ్లకూరు గ్రామాల రైతులు ప్రజలు పార్టీకతీతంగా మెట్టు ఇసుక క్వారీ వద్దకు చేరుకుని ఇసుక రవాణాను అడ్డుకున్నారు. స్వర్ణముఖి నది చుట్టుప్రక్కల గ్రామాలకు తెలియకుండా మెట్టు స్వర్ణముఖి నదిలో అధికారులు అనుమతి ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అదే రోజు చిట్టమూరు గ్రామంలో జరిగిన స్పెషల్ గ్రీవెన్స్ డేలో ఆర్డీఓ కిరణ్ కుమార్కు ఇసుక అనుమతులు రద్దు చేయాలని 10 గ్రామాలకు చెందిన రైతులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం గుణపాడు వద్దకు చేరుకుని అనుమతి కంటే అధిక టన్నేజీతో ఇసుక తల తీసుకెళ్తున్నటువంటి లారీలను నిలిపివేశారు. అనంతరం మెట్టు ఇసుక క్వారీలో లారీలను అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కన పెట్టి కాంట్రాక్టర్ అధిక టన్నేజీ ఇసుకను తరలిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలోని రవిరెడ్డి, మధురెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసీ వెంకటయ్య, శ్రీహరిరెడ్డి, మాజీ సర్పంచ్ గిరి పాల్గొన్నారు. రోజు 1800 టన్నులు మీ లెక్క 18 అంటే లారీ తీసేయాలేదంట కొంత వేస్టేజ్ ఎక్కడ పోద్ది రోజు ప్రాబ్లం వస్తుంది. ఇంకా రోజు వస్తారు 40 టన్నులు వచ్చిన ఇప్పుడు వీక్ ఇన్వాల్వ్ పడుతుంది. అయిపోతుంది, 2 నెలలో చేద్దాం. అది కాదు, ఏది మొత్తం వాళ్ళకి ఇచ్చిన 6 గంటలకు అయిపోవాలా. లోతు 1 మీటర్ కన్నా ఎక్కువ ఎత్తే ఆపేస్తాం. మాకు నేనిట్లా ఇచ్చింది దాంట్లో లెక్క ఎంత మీకు ఇచ్చింది 1 సంవత్సరానికి 250 టన్నులు ఇస్తే మీరు ఇదే మాది తోలితే కరెక్ట్ 20 రోజులకి ఈ 83,000 టన్నులు అయిపోతుంది. మీరు సంవత్సరం పొడికి దోస్తారు కదా, అప్పుడు ఎంత ఇసుక దోలాలని మీకు ఇచ్చిన జీవో అది మీకు శాంక్షన్ అనేది. ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఎన్ని పోతాయి అంట కాదమ్మా, నువ్వు యార్డ్లని మా చెవులు పూలు పెట్టదు. నువ్వు బండి బయలుదేరినప్పుడు నువ్వు రాస్తావా లేదా? డెబ్బెట్టాలి 80 టన్నులు వేస్తే ఏ రోడ్లు ఉన్నా రోడ్లే కాదు మనుషులు ఇవ్వడానికి తగిలినాడు అనుకో. మీరు పోచే ఇసుక 80 బైక్ ఇప్పుడుండే యూత్ పిల్లకాయలు 80 90లు పోతుండ్రు. కంట్లో పడితే లారీ కింద పడితే పచ్చడైపోతాడు. మీ ఇష్టం వచ్చి మీరు ఒప్పుకోవటం లేదంటే లారీ వాళ్ళు చెప్తున్నారా వేయ పోయిరా పైకి అంటున్నారన్నా. సదా మీరు 36 టన్నులు పైన వస్తే ఒక్క బండి కూడా పోదు రోడ్డు మీద. 36 టన్నులు దాటకూడదు ఏది మొత్తం వెయిట్ బండితో కూడా. ఎత్తుతున్నది ఏరి ఇది పడలేదు ఇప్పుడు వాళ్ళ ఎత్తుతున్నారు ఇసుక మీటర్ అన్నారు. మీటర్ అనేది ఇసుక మీకు కరెక్ట్ మీటర్ కావచ్చు 2 మీటర్లు కావచ్చు ఎత్తేస్తారు.
ఎత్తే దాని గురించి కాదు ఆడ. మీరు ఆ 70 టన్నులు వేస్తే మీరు నిన్న వేసాడు రోడ్డు 3 రోజులు నాడు, మీరు చూసారా రోడ్డు? ఆ కాంట్రాక్టర్ ఏడస్తే వెళ్ళినాడు, వాడు వచ్చి ఆయన వచ్చి జేసీబీ గీస్తూ సార్ వాళ్ళు కూడా గీసి చూసిచ్చారు. అటు మీ లారీలు పోవటం అట్నే అట్ట జరిగినట్టు. ఈరోజు చిట్టమూరు మండల నాయకులు మొత్తం అంటే మొద మెట్టు కొనుపాటు కొనుపాటుపాడు రుచిరారం అది కోట పంచాయతీ అది కోట మండలం. కానీ ఈ రైతులందరూ వచ్చి మాకు ఎంతో సహకరించినారు. ఈ ఇసుక రీచులు ఎక్కడ కూడా మనం ఈ ఎత్తున్నారో అక్కడికి పోయినాము. వాళ్ళందరితో కూడా మాట్లాడి పేమెంట్ ఎక్కువగా 40 టన్నులు ఉండాల్సింది, 60 టన్నులు అవి వేసుకొని పోతూ ఉన్నారు. రోడ్లు కూడా దానివల్ల దెబ్బతిన్నాయి. దానివల్ల అందరం కూడా ప్రజలు బయలుదేరి నేరుగా ఇక్కడికి వచ్చినాము. ఈ లోతు ఎంత ఎత్తుండారా చూసినాము. చూసి రేపు బౌండరీ కూడా ఇవ్వమన్నాము. అది ఎత్తాలని సైడ్ ఎత్తకుండా ఇటు గురబాటు సైడ్కి ఎక్కువ ఎత్తేస్తున్నారు. అందువల్ల రేపు బౌండరీ వేసి ఎత్తమని చెప్పినాము అందరికీ. అంటే మా అదే దానికి అందరూ కూడా వచ్చినారు, అందరూ సహకరించినారు మాకు. సరే వాళ్ళు కూడా ఈ రేపు బౌండరీ వేసిన తర్వాత ఎత్తమని చెప్పినాము. మీటర్ లోతు పోతే ఆ నుంచి వచ్చి 6 గంటలకు ఆపేయాలా, ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేయాలా, 6 గంటలకు ఆపేయాలా. రోడ్లు లిమిటెడ్ ఎంత ఉండదో అంతవరకే పోయాలా లోడు. దానికి ఒప్పుకున్నారు, మేము సర్దుకొని పోతున్నాం. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. వెంకటగిరిలో జరిగిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడుతూ రాజ్యాంగబద్ధం ఎన్నికైన ఎమ్మెల్యేను పక్కన పెట్టి రాజ్యాంగేతర శక్తులకు తీసుకొచ్చి పరిపాలనలో భాగస్వామ్యం చేయడం ద్వారా వెంకటగిరిలో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందన్నారు. విభజన జరిగిన రాష్ట్రంలో జరగలేదనే కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం కల్పించారని చెప్పారు. 40 ఏళ్ల ప్రత్యక్ష రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని చెప్పారు. రాష్ట్రంలో ఏమి జరుగుతోందని వేచి చూస్తున్నట్లు ఆనం తెలియజేశారు. కొంత రాజకీయ అనిశ్చితి ఏర్పడడం జరిగింది. దీనికి ఎవరు కారణం, ఏ పరిస్థితులు కారణం అని విశ్లేషించుకునే కన్నా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇన్ఛార్జీల్ని నియమిస్తాము లేదా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేని పక్కన పెట్టి రాజ్యాంగేతర శక్తుల్ని తీసుకొచ్చి పరిపాలనలో భాగస్వాములు చేస్తామనే విధాన రూపకల్పన వల్లనే ఇవాళ వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి వచ్చింది అనేటువంటి మాట. ఇది జగమెరిగిన సత్యం. ఇవాళ నా అభిప్రాయం కూడా అది. ఎందుకని చెప్పగలుగుతున్నానంటే ఇప్పుడు ఈ గత మాసం రోజుల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా బలమైన నియోజకవర్గం వెంకటగిరి అని చెప్పే పరిస్థితి ఉండింది. ఈవెన్ అనేక సంస్థలు సర్వే చేసినా ఏ నియోజకవర్గం వచ్చినా రాకపోయినా వెంకటగిరి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంటుంది అని అనేక సంస్థల సర్వేల ద్వారా నేను కూడా తెలుసుకున్నాను. సరే అవన్నీ ఎవరికి చేయిస్తారు, ఎందుకు చేయిస్తారు అనేది వేరే విషయం. అటువంటి నియోజకవర్గంలో ఇవాళ కొందరు అటు కొందరు ఇటు, వైసీపీలోనే 2వ వర్గం 3వ వర్గం, ఎక్కడికి పోవాలి ఎందుకు పోవాలి అసలు మాకేం సంబంధం, ఇలాంటి అనేక వాదనలు ఇవాళ తెర మీదకి వచ్చాయి. కొంతమంది ఇష్టపడుతున్నారు, కొంతమంది ఇష్టపడడం లేదు. ఇష్టపడే వాళ్ళకి వెనక చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల కోసం కొంతమంది ఇష్టపడుతున్నారు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో మొదట అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. విభజన జరిగిన రాష్ట్రంలో సరైన అభివృద్ధికి నాంది పలకలేదు, ఎక్కువ కార్యక్రమాలు జరగలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి చాలా వివరాలు మాట్లాడుతూ రావడం జరిగింది. సరే ఆయన చెప్పేది చెప్పారు, ప్రజల్లో కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. ఏదైనా కొంతమందికి ఆత్మసంతృప్తి కలగద్దేమో కానీ ఫలితాలు మాత్రం అంతే కదా.
దేనికి సంకేతం ఇవన్నీ చెప్పండి, మీరు చెప్పండి దేనికి సంకేతం? నలుగురు సెక్యూరిటీ ఉన్నారు, తీసేశారు, ఇద్దరిని పెట్టారు, ఇద్దరిలో ఒకటే వస్తారు, ఆ ఇద్దరిని కూడా తీసేయమన్నాను, నాకు వద్దయ్యా ఆ ఇద్దరిని కూడా తీసుకోండి. అబ్బాయి కాదండి, మీరు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి మీకు ఉండాలా అని. మరి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇద్దరు ఉండాలని వాళ్లే చెప్తే నేను రాజ్యాంగబద్ధం నాదే కాదా? కాబట్టి ఎవరు సంతృప్తి కొరకో, ఎవరి ఆత్మవంచన కొరకో ఇలాంటి ప్రక్రియలు రాజకీయాల్లో ఎక్కువ కాలం మందాలు. నాకు మొన్న జనవరి 9వ తారీఖు తోటి ప్రత్యక్ష రాజకీయాల్లో 40 సంవత్సరాలు గడిచింది. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి ఒడిదుడుకులు అనేకం ఎదుర్కొన్నాను. రాజకీయంగా ఎదుర్కొన్నాను, కుటుంబ పరంగా ఎదుర్కొన్నాను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చిన్న మీద పడుతూ ఉన్నాం, సమర్థించుకుంటున్నాం, ముందుకు సాగుతూనే వచ్చాం. 7 దశాబ్దాల వయసులో ఇవాళ పూర్తయింది. కాబట్టి ఒకరి ఆత్మసంతృప్తి కొరకు లేకుంటే మరొకరి యొక్క ఆలోచన కొరకు ఇవాళ నేను రాజకీయాల్లో కొనసాగలేను. ఏం కొనసాగేదంతా ఇవాళ ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు విలువ ఉంది. రాజకీయ పార్టీల్లో మనుగడతో మేము కూడా శాసనసభ్యులం అయ్యాం, రాజకీయ పార్టీలతోనే శాసనసభ్యులం అయ్యాం కాదని నేను చెప్పండి. కానీ ఆత్మవంచన చేసుకొని ఉండాలంటే కొంచెం కష్టం, దానికి ఇంకా ఆలోచించుకోవాల్సిన సమయం నాకు కూడా ఉంది. నా ఫోన్ ఇంకా చాలా సమయం ఉంది, ఆ సమయంలో ఇంకా ఆలోచించుకున్న తర్వాతనే ఏదైనా నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే నేను ఏ నిర్ణయం చేయలేదు. నేను ఉన్న పార్టీలో రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి పదవిలో నేను కొనసాగుతున్నాను, కొనసాగుతాను. నిర్ణయం మార్చుకునే రోజు వచ్చినప్పుడు ఒక్క క్షణం నేను ఆలోచన కూడా చేయను. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని దివంగత నల్లపరెడ్డి గోపాలరెడ్డి 34వ వర్ధంతిని పురస్కరించుకుని కోటలోని బాలసందంలో చదువుతున్న బాలికలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గోపాలరెడ్డి తనయుడు శ్రీశ్రీ కోటమ్మతల్లి దేవాలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవిత దంపతులు, వారి కుమార్తె నీతిక చేతుల మీదుగా 36 మంది బాలికలకు విలువైన దుస్తులను అందజేశారు. కోట గ్రామంలో ఎంతో మంది నాయకులు సేవా మార్గంలో నడిచారని, ఆ దిశగా బాగా చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి విద్యార్థినులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, శ్రీరామ్ సుధాకర్, గాది భాస్కర్, మీజూరు మల్లికార్జున రావు, వెంకట కృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం, ఉమామహేశ్వరరావు, ప్రకాష్, సుధీర్, బాలసాధన్ సూపరింటెండెంట్, దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. దుర్గాదేవి సూపరింటెండెంట్ గారు పిల్లల్ని చూడడం, ఆ డిసిప్లిన్, ఇక్కడ ఆవరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు మా తండ్రి గారి వర్ధన సందర్భంగా మీ
బట్టలు ఇవ్వడం జరిగింది. మీరు మీరు బాగా చదివి మంచి ఉన్నత స్థాయికి పోయి మీరు మీ భవిష్యత్తుని బంగారు బాటలో కలవాలనే ఆకాంక్షతో ఈరోజు మేము వచ్చి ఈ బట్టలతో విజయం కాదు మీకు ఇంకా ఆనందాన్ని ఇచ్చి మీ బాగా పురోగతి చెంది వృద్ధి చెంది మంచి పేరు తెచ్చుకొని మన ఈ ఈ యొక్క భవిష్యత్తుని బంగారు బాటలో పయనించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అల్లారౌడే గారు, వారి ఆవు సుబ్బయ్య గారు, బాబురావు గారు, రెడ్డిశ్రీ గారు, సుధాకర్లు, మల్లి, రాజేష్, ఈ విలేక ప్రెస్ అందరూ సహకరించి ఈరోజు తండ్రి గారి కార్యక్రమాన్ని తీర్ప్రదం చేశారు. వీళ్ళందరూ బాగా అతి ప్రోగ సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తుంది. చేసి మా పిల్లలందరికీ మంచి విలువైన బట్టలు ఇచ్చినందుకు మరి వాళ్ళు క్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఇంత సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గూడూరు మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. సోమవారం సాయంత్రం గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి జీవో ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. వారికి చెందాల్సిన హెల్త్ అలవెన్స్ చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ను ఆదేశించారు. అదేవిధంగా వారికి ఇవ్వాల్సిన మౌలిక వసతులను కల్పించాలని సూచించినట్లు తెలిపారు. బకాయి జీతాలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సాయినాథ్, స్థానిక వైసీపీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. సార్ సిఐటియు సిపిఎం ఆర్గనైజేషన్ వాళ్ళు, ట్రేడ్ యూనియన్ వింగ్ వాళ్ళు, ఇలా మాకు కొన్ని మున్సిపాలిటీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చవలసిందిగా వారు కోరడం జరిగింది. ముందు వారు సమ్మె చేస్తాము, రిలే సమ్మె అని చెప్పి చెప్పడం జరిగింది. నా దృష్టికి కమిషనర్ గారు తీసుకురాగానే మనకి ఏ విషయం చెప్పలేదు కదా, చెప్పకుండా సమ్మె చేయడం ఏంటని చెప్పి నేను సిఐటియు వాళ్ళతో, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వాళ్ళతో, సిపిఎం వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. వారు ఈరోజు అక్కడ ఉద్యోగులను ఒకవైపు, శానిటరీ వర్కర్స్ని ఒకవైపు, ఆ సిఐటియు అధిక వాళ్ళకు సంబంధించిన వారిని కూడా మరోవైపు, మేమిద్దరం ఒకవైపు కూర్చోవడం జరిగింది. మాతో పాటు మా ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది. వారు ముఖ్యమైన విషయాలు మా దృష్టికి తీసుకొచ్చింది ఏమిటంటే, మాకు రెగ్యులర్గా జీతాలు ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ బాగా లోతుగా మేము చర్చించడం జరిగింది. ఇది కొన్ని గ్రామాలు, చెన్నూరు, నెలటూరు, దివిపాలెము, కోటుపాలెము, పురుటుపాలెము, చిల్లకూరు, కొత్తగా గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత దీనిలో విలీనమైంది కనుక అందులో ఉన్న శానిటరీ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కూడా ఇందులోకి రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు ఏంటి అనేది డీటెయిల్స్ లేదు. అప్పుడున్న కమిషనర్ వచ్చి వెళ్ళిపోయారు. నేను ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి, ఎవరెవరైతే గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీకి వచ్చారో, వచ్చినప్పుడు ఆ గ్రామ పంచాయతీలో వాళ్ళ జీతం ఎంత, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ జీతం ఎంత, వాళ్ళు అక్కడ ఇంతకాలంగా పనిచేస్తున్నారు అని కూడా మేము తెలుసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. తెలుసుకున్న తర్వాత దాని మీద తగు చర్య తీసుకుంటాము. ఆ తర్వాత కొందరికి హెల్త్ అలవెన్స్ కావాలని చెప్పారు. చట్ట ప్రకారం, జీవో ప్రకారం మేముందో కమిషనర్ గారు నేను కంప్లీట్గా మీరు చూడండి, చూసిన తర్వాత అర్హత ఉన్న వాళ్ళకి హెల్త్ అలవెన్స్ ప్రకారం
6000 చొప్పున అది అర్హత ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. 6000 అది ఏమిటి జీవో ప్రకారం చూసి చెప్పండి అని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. వారు కూడా మాకు అందచేయండి, చీపుర్లు కానివ్వండి, గ్లౌస్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, యూనిఫామ్లు కానివ్వండి, మా అర్హత ప్రకారం మాకు ఏమని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి అర్హత చూసి తప్పనిసరిగా వారికి అవసరాల కోసం మీరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. తర్వాత సదాకాలంలో సమయంలో ఆ సమయంలో అందరితో పాటు మాకు కూడా జీతాలు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఇది అనుకోని విధంగా చాలామంది ఎక్కువ మంది రావడంతో జరిగింది. ఇది ఎక్కడ ఎప్పుడు రిక్రూట్ చేశారో అది మన దగ్గర తెలియలేదు కనుక వీళ్ళు ఎప్పటి నుంచి రిక్రూట్ చేశారో నాకు ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిన తర్వాత అప్పటికి 129 మంది కొత్తగా అవుట్సోర్సింగ్లో ఉన్నవారు, దాంతోపాటు 44 పర్మనెంట్ ఉద్యోగులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు 44గా ఉండిపోయారు. ఎవరు? పబ్లిక్ హెల్త్ శానిటరీ వర్కర్స్. ఈ అవుట్సోర్సింగ్లో మాత్రం అది ప్రభుత్వ అవుట్సోర్సింగ్, ఎవరు పెట్టింది కాదు. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ అని చెప్పేసి అదొక కార్పొరేషన్ పెట్టారు అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అని. దానిలో మొత్తం కలిపి దాదాపు వీళ్ళు అంతకుముందు 129 అయితే ఆ తర్వాత మళ్ళా ఒక సంవత్సరంలోనే 298 మందిని పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళా 312 మందిని పెట్టుకున్నారు. సో దీని ప్రకారం అవుట్సోర్సింగ్ దిస్ వన్ ఇదేనా అది కొత్తగా యాడ్ చేసింది. దీని ప్రకారం కాదు టోటల్ వర్కర్స్ ఇది టోటల్ అన్న. సో అలా యాడ్ చేశారు కనుక కొత్తగా ఎవరెవరు ఎప్పుడు వచ్చారు ఏంటి అని కూడా నేను డీటెయిల్స్ వాళ్ళని అడగడం జరిగింది. ఈరోజు వాళ్ళని అందరిని సిఐటి వాళ్ళని వర్కర్స్ కూడా పెట్టుకుని చర్చించి వాళ్ళకి తగు మర్యాద ఇచ్చేటట్టుగా జీవోలు ఏమున్నాయో అవన్నీ అమలు చేసేటట్టుగా మౌలిక సదుపాయాలు ఏమేమి వాళ్ళకి ఇవ్వాలో అది ఇచ్చేటట్టుగా సమయంలో వీలైనంతవరకు జీతాలు కూడా ఇచ్చేటట్టుగా హెల్త్ అలవెన్స్ కూడా ఇచ్చేటట్టుగా మేము చేస్తాము. దయచేసి మీరు ఒక అలాంటిది రిలే లాంటిది ఏం చేయొద్దంటే వాళ్ళు మమ్మల్ని మా మాటని విన్నారు. సో తర్వాత వాళ్ళు ఏమన్నారంటే నెలలో 1 గంట 2 గంటలు మా కేవలం కమిషనర్ గారితో మా వ్యక్తిగత సమస్యలు లేదా మా ఉద్యోగ సమస్యలు తెలుసుకోవడానికి మాకు గ్రీవెన్సెస్ డేలో మాకు అవకాశం ఇవ్వమని చెప్పారు. కమిషనర్ గారు కూడా నేను తప్పనిసరిగా నెలలో ఒకసారి తప్పనిసరిగా 2 గంటలు కేవలం ఉద్యోగ సమస్యలు వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానివ్వండి ఉద్యోగ సమస్యలు కానీ తెలుసుకోవడానికి నేను సమయం ఇస్తానని చెప్పి కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కాకోకుండా కూడా మిగిలిన వాళ్ళలాగా సోమవారం ఎప్పుడైనా సరే వాళ్ళు రావచ్చు. వారిని మాత్రం చక్కగా అందరిలాగా గౌరవిస్తారు, వారు కూడా ఆత్మాభావంతో ఉండవచ్చు అని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకెప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి రండి అని చెప్పి కూడా నేను వాళ్ళకి చెప్పాను. ఇంతవరకు ఏ రోజు కూడా గత 3.5 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాను, ఏ రోజు నాకు ఆ సమస్యలు చెప్పలేదు. ఈసారి ఏమైనా ఉంటే దయచేసి నా దగ్గర తీసుకురండి. మీ ఆత్మాభిమానానికి మీ ఆత్మగౌరవానికి చిన్న లోటు లేకోకుండా నేను అన్ని విధాలు మీకు అందుబాటులో ఉంటాను, మీకు సహాయం కూడా చేస్తానని వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి హామీ ఇచ్చాను. అది దానికి అన్నిటికీ కూడా కమిషనర్ గారు వారు కూడా ఏకీభవించారు. వారు కూడా కావాలని ఏ చిన్న పొరపాటు కూడా జరగలేదు, ఇక ముందు జరగదు కూడా అని చెప్పి ఈ మినిట్స్ కాపీ కూడా మేము వారికి ఇస్తాము. ఇచ్చిన తర్వాత అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి మేము ఆ ట్రేడ్ యూనియన్ వాళ్ళతో మీటింగ్లు పెట్టించి వాళ్ళకి సమస్యలు ఉంటే పరిష్కారానికి మా వంతు మేము చేస్తామని చెప్పిన తర్వాత వారు సుముఖంగా డిలే దీక్ష మేము చెయ్యము, రేపు మార్నింగ్ ఒకసారి వచ్చి మిమ్మల్ని కలుస్తామని చెప్పి చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు గోడూరు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ చేసిన రిలే దీక్ష కార్యక్రమం. సో ముఖ్యంగా వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటంటే మనము మున్సిపాలిటీ తరఫున వాళ్ళకి 1 మంత్ శాలరీ పెండింగ్ ఉంది, తొందరలో శాలరీ కూడా క్లియర్ చేసేస్తాం. దాంతోపాటి వాళ్ళకు ఇవ్వాల్సిన ప్రొవిజన్స్ కొబ్బరి నూనెలు కానీ గ్లౌజెస్ కానీ చెప్పులు మౌలిక సదుపాయాలు కూడా తొందరలోనే వాళ్ళకి అరేంజ్ చేస్తాం. దాంతోపాటి వాళ్ళు 2 ఇష్యూస్ మేజర్గా చెప్పడం జరిగింది. హెల్త్ అలవెన్స్, కోవిడ్ టైంలో హెల్త్ అలవెన్స్, దాంతోపాటి ఒక 7 మందికి 10 నెలల జీతాలు 2019-20 మధ్యలో ఇవ్వాల్సి వచ్చిందని. సో దాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది. సారు గారి ఆధ్వర్యంలో దాన్ని కూడా ఏ విధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కూడా దాన్ని రెక్టిఫై చేస్తాం.
వాళ్ళకు ఇవ్వాల్సిన పని గంటలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు కానీ దాంతోపాటి ఈ శానిటేషన్ బిన్స్ కానీ గ్రూమ్ స్టిక్స్ కానీ వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా వెహికల్ ఎప్పుడు వెహికల్స్ పాడైనా ఇమీడియట్గా వెహికల్స్ చేపించే వాళ్ళకి అందుబాటులో చేస్తున్నాం. చిన్న చిన్న ఏదైనా వాళ్ళ మీద ఎటువంటి బటన్ లేకుండా అది మున్సిపాలిటీ తరఫున మేమే చూసుకుంటాం. సో ఫర్దర్గా ఈ వచ్చిన ఇప్పుడు వచ్చిన ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఫర్దర్గా కూడా రాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు డివిజన్ శ్రీకాళహస్తి తిరుపతి తమిళనాడు ప్రాంతాలలోని 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మోటార్ సైకిల్ దొంగతనాల కేసులకు సంబంధించి 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 25 లక్షల రూపాయల విలువ చేసే 32 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. చెల్లకూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. మోటార్ సైకిళ్ల దొంగతనాల కేసులకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 32 మోటార్ సైకిళ్లను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గూడూరు మండల పరిధిలోని మిఠాత్మకూర్ గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి అనే యువకుడు ఎంబీఏ పూర్తి చేసి పలు కంపెనీలలో పనిచేస్తూ క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడడంతో పాటు పలు రకాల చెడు వ్యసనాలకు లోనయ్యాడు. ఈ క్రమంలో ఉన్న డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలు కావడంతో అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని మోటార్ సైకిళ్లను దొంగతనం చేసేందుకు ప్రణాళిక రచించి గూడూరు డివిజన్ మరియు తిరుపతి కాళహస్తి తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను రమేష్ రెడ్డి దొంగతనం చేయడం జరిగిందని గూడూరులో పరిచయం ఉన్న పట్టణానికి చెందిన అశోక్ మరియు శేఖర్ల సహకారంతో విక్రయిస్తూ ఉండేవాడని పేర్కొన్నారు. చెల్లకూరు మరియు గూడూరు రూరల్ పరిధిలో ఇటీవల 7 మోటార్ సైకిళ్ల దొంగతనాలు జరగడంతో చెల్లకూరు మరియు గూడూరు పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేయగా రమేష్ రెడ్డి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారని సోమవారం వరగలి క్రాస్ రోడ్ సమీపంలో రమేష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అశోక్ మరియు శేఖర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 32 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కేసులో ఛేదించిన ప్రత్యేక బృందంలోని పోలీసులను రివార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు దశరథ రామారావు, హజరత్ బాబు, వెంకటేశ్వరరావు, చిల్లకూరు ఎస్ఐ గోపాల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ అటు చూడండి సార్, సార్ సార్ ఓకే ఓకే. రాజు బాగా చేసేవాడు సార్, పక్క పక్క ఇన్ఫర్మేషన్ బాగా తీసుకోవడం జరిగింది. నాకు వేరే కమ్యూనికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మాకు మధ్యకాల టికెట్ కూడా మాకు బాగా అవసరం కూడా, దాంట్లో కూడా జాగ్రత్తగా మా వాడు బాగా చేస్తారు. నేను బాగా చేసిన సిరాజు నిర్వహిస్తున్నా బాగా, నేను అనుకున్నా కానీ బాగా జాగ్రత్త చేస్తాను. ఓకే సార్. ఓకే వస్తారయ్యా. ఈరోజు తిరుపతి డిస్ట్రిక్ట్ గూడూరు సబ్ డివిజన్లో పోలీస్ సబ్ డివిజన్లో చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు వ్యవసాయానికి బానిసైన ఒక ఉన్నత విద్యావంతుడైన ఎంబీఏ చదివిన వ్యక్తి వి రమేష్ రెడ్డి అనే పర్సన్, చదువుకున్నాడు బాగా తెలియగల మనిషి, ఒక ఆన్లైన్ బెట్టింగ్ కానీ మిగతా ఏరే వ్యసనాలకు తోడై లోన్ అయిపోయి బాగా మనీ అప్పుల్లో పడిపోయి చెడు వ్యసనాల ద్వారా అతను ఏదో ఒకటి దాన్ని కంప్లైంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మోటార్ సైకిల్ దొంగతనం చేసుకోవడం, దాని ద్వారా వచ్చిన దాంతో కొంచెం గుర్తు గడపడం చేసుకున్నాడు. ఆ విషయంలో మొత్తం 32 వెహికల్స్ మేము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అతను తీసుకురావడం, అతను ఎక్కడ దొంగతనం చేశాడంటే అన్ని తిరుపతి, కాళహస్తి, రేణిగుంట, సూళ్ళూరుపేట, నాయుడుపేట, గూడూరు టౌను కొన్ని ఏరియాలో తీసుకుపోవటం. అతనికి తక్కువ రేటుగా వేరే మీడియేటర్లు ఉన్నారు, మీడియేటర్లకి శేఖరు, అశోక్ అనే వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వటం, ఈ విధంగా చేస్తూ ఉండగా ఈరోజు మాకు పట్టుబడ్డాడు. ఇతను పరిశీలిస్తే ఇతను మంచి విద్యావంతుడు, మంచి నాలెడ్జ్ ఉంది, స్క్రిప్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతని తెలివిని మంచిగా ఉపయోగించుకోకుండా చెడు వ్యసనాలకు ఉపయోగించాడు కాబట్టి అతను సక్సెస్ అయ్యాడు. కానీ పోలీసు అంతకంటే కష్టపడతారు కాబట్టి అలాంటి సక్సెస్ఫుల్ ఎప్పుడు ఉండదు. అలాంటి వ్యసనాల వల్ల సొసైటీకి ఎంత లాసో, అతని ఫ్యామిలీ కానీ అతని బంధువర్గం కానీ ఎంత తరించుకుంటారో ఇప్పటికీ అతను తెలిసి ఉండొచ్చు. దానివల్ల సొసైటీలో
ఇలాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి తప్పు చేస్తారా అనే ఫీలింగ్ మనకు ఒకటి ఏర్పడింది దానివల్ల. ఎందుకంటే అతను చేస్తాడు ఎవరు నమ్మరు టౌన్లో కూడా. అతను ఈ విధంగా ఒక సంవత్సరం నుంచి సుమారుగా చేస్తూ ఉన్నాడు. అతను మంచి ఉద్యోగాలు వచ్చినా కానీ ఉద్యోగులు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం మానేయటం, దానివల్ల ఈ వ్యసనాలకు బానిసై మొత్తం 32 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఈరోజు. ఎందుకంటే దీని విషయంలో మన సార్ ఎస్పీ గారు కూడా మాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ రాబడిందని చెప్తామంటే గట్టిగా మనవాళ్ళ పార్టీని వాళ్ళ సారథ్యం సీఐ ఊర్లు దశ రామారావు గారి సారథ్యంలో మేము ఒక పార్టీ అరేంజ్ చేశాము. ఎస్ఐ గారు చిలకూరు ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ రాజు విష్ణు అండ్ మిగతా రిమైనింగ్ కానిస్టేబుల్స్ ఆఫ్ చిలకూరు ఉన్నారు. మునిశేఖరు, రఫీ, నరేషు, కస్తూరయ్య, రాంబాబు, చిట్టిబాబు కానిస్టేబుల్ అందరూ కూడా ఈ విషయంలో కష్టపడిన అందరికీ అందరు కూడా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ ఎస్పీ గారు కూడా చెప్పారు అందరికి రివార్డు ఇస్తారని చెప్పారు. మేము రివార్డు పంపిస్తాము అందరికీ, క్యాష్ రివార్డు ఇస్తారని కూడా చెప్పారు. కొంత మనకి మీ ముందు కూడా పనిచేసేట్టు తయారు చేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలో మంగళవారం శ్రీ రాజశ్యామల మాతంగి అమ్మవారి నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉపపీఠంలో అమ్మవారి నవరాత్రి వేడుకల్లో భాగంగా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. నవరాత్రి వేడుకలు ముగింపు సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి శ్రీ రాజశ్యామల మాతంగి అమ్మవారి నవరాత్రి వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపపీఠం నిర్వాహకుడు కోట సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు రావాల్సిన 2 నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని గూడూరు పురపాలక సంఘం కార్యాలయం ఎదుట 2వ రోజు కూడా కాంట్రాక్ట్ కార్మికులు రిలే దీక్షలు కొనసాగించారు. కార్మికులకు సిపిఎం మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు 2వ రోజు రిలే దీక్షలు కొనసాగించారు. సిపిఎం జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రభుత్వాన్ని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులు జీతాలు చెల్లించాలని రిలే దీక్షలు చేయడం బాధాకరమని అన్నారు. మున్సిపల్ అధికారులు ఎప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా జనసేన పార్టీ ఉంటుందని తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమంలో సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, సిపిఎం నాయకులు యాదగిరి, మణి, శ్రీనివాసులు, వివి రమణయ్య, జోగి, శివకుమార్, గోపి తదితరులు పాల్గొన్నారు. మన గూడూరు పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యం కూడా ధారపోస్తూ ఉదయం లేచి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే మన పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన ఈ నిలయదీక్షకి మా జనసేన పార్టీ పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. అందుకని చేడువల్ మున్సిపాలిటీ అయింది, చాలా మంది ఉద్యోగులు వచ్చారు, వాళ్ళకి ఎంతమంది జీతాలు ఇస్తున్నా కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి నిన్న నుంచి కొన్ని వాట్సాప్లలో పత్రికల్లో వచ్చాయి. ఈ కమిషన్ గారు వచ్చి ఈరోజు అయినప్పటికీ ఏవన్ గేడ్ మున్సిపాలిటీ అయినప్పటి నుంచి చుట్టుపక్కల విలీనమైన పంచాయతీల్లో ఎంతమంది కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా తెలియకపోవడం నిజంగా నిద్రావస్థలో ఉన్న ఈ మున్సిపల్ అధికారులు ఆ పాపం చూసుకుంటుంది. ప్రతిరోజు మనం నిద్ర లేకముందే పారిశుద్ధ్య కార్మికులు అందరూ నిద్రలేచి మన పట్టణాన్ని అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఈ కార్మికులందరికీ ముందుగా నేను పాదాభివందనం చేస్తూ వీళ్ళకి న్యాయపరంగా రావాల్సినటువంటి ప్రతి ఒక్క డిమాండ్కి మేము వాళ్ళని తోడుగా నిలుస్తామని తెలియజేస్తున్నాము. అలాగే మున్సిపల్ కార్మికులకి సుమారు 7 మందికి 10 నెలలకు జీతాలు రావట్లేదని చెప్పి చెప్పారు. ఇది 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటివరకు కమిషనర్లు చాలా మంది మారారు కానీ ఏ కమిషనర్ వీళ్ళకి న్యాయం చేసింది లేదు. అలాగే పండగ సమయంలో కూడా వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఇళ్లలో సంక్రాంతి నిజంగా చూడలేకుండా పోవడం చాలా బాధాకరంగా ఉన్నది. 2 నెలలుగా అతనికి గడిచిన 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం, అలాగే వారికి న్యాయపరంగా రావాల్సిన మా పనిముట్లు కావచ్చు, నూనె, బట్టలు ఇవ్వడం ఇవ్వకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇప్పటికే ఈ మున్సిపల్ కమిషనర్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు మద్దతుగా ఈ ఎమ్మెల్యే కూడా వచ్చి ఆయనకు మద్దతు తీసుకుని ఆయనకు ఒకరు చూసుకొని కమిషనర్ గారు చాలా మంచి వాడు అని చెప్పి ఆయన హెచ్చరించుకోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు తెలుసుకొని కమిషనర్ గారికి గట్టిగా చెప్పి వీళ్ళకి న్యాయంగా రావాల్సిన జీతాలన్నీ ఇప్పించాల్సిందని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఐటి మిత్రులకి, పారిశుద్ధ్యం కాకపోతే సంఘాలకి, అలాగే మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు కోట మరియు వెంకటగిరి ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు ఆర్డీఓ కిరణ్ కుమార్ మరియు ఐసీడీఎస్ వైద్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉద్యోగుల కొరకు అప్లై చేసిన అభ్యర్థులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెట్టు గ్రామ సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఇసుక తరలింపును అడ్డుకున్న రైతులు, గ్రామాలకు తెలియకుండా నదిలో అధికారులు అనుమతి ఇవ్వడం దారుణమని ఆవేదన. కోట గ్రామంలో ఘనంగా దివంగత నేత నలపరెడ్డి గోపాలరెడ్డి వర్ధంతి వేడుక, రాజకీయ పార్టీలకు అతీతంగా ఘన నివాళులు అర్పించిన నాయకులు. మున్సిపల్ శాఖ కార్యాలయంలో మున్సిపల్ శాఖ అధికారుల సమావేశం, హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు.
గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలో ఘనంగా ముగిసిన శ్రీ రాజశ్యామల మాతంగి అమ్మవారి నవరాత్రి వేడుకలు. అమ్మవారిని దర్శించుకున్న వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.